Edward Christ Gaspar Prayer Ministries Vari TV Programs Swagatam Matatagaru Reverend Daughter M. Honok Dayataru Swagandistunaru Miru Vini Daiva Denilu Pandandi Amen. Praise the Lord. செல்லும் மையா செல்லவி சூர் மையா நெல்லும் மஞ்சு மையா ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో మహోన్నతని స్వరము అనేటువంటి ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభువును మన రక్షకుడినైన యేసే నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ కార్యక్రమాలు మీరు చూస్తూ ఆత్మలో బలపడుతూ ఆత్మానుసారంగా ఎదుగుతూ ప్రభు మహిమార్థమై ఈ లోకంలో మీరు జీవిస్తున్నారని నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ముఖ పరిచయాలు మాకు లేకపోయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ క్షేమము కలగాలని, ప్రభువులో మీరు ఇంకా ఎదిగి ఫలించాలని, గొప్ప కార్యాలు మీరు చూడాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నా. అందరి బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మరొక అంశంతో మీ మధ్యకు రావటానికి దేవుడు చూపిన మహాకృపకై నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అంశం ఏంటంటే సుసంపన్నుడైన మనిషి. సంపన్నులైనటువంటి మనుషులు చాలామంది లోకంలో ఉన్నారు. సంపన్నులు అనగానే వారికి కలిగినటువంటి సంపదను బట్టి, ధనాన్ని బట్టి, వారికి కలిగినటువంటి ఐశ్వర్యమును బట్టి, వారికి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి పొజిషన్ను బట్టి సంపన్నులు అనేటువంటి పేరు వారు తెచ్చుకున్నటువంటి వ్యక్తులను మనం ఈ సమాజంలో ఎందరినో మనం చూస్తూ ఉంటాం. కానీ సుసంపన్నుడు అనేటువంటి పేరు మానవులమైన మనం తెచ్చుకోవలసిన వారముగా ఉన్నామని దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. సుసంపన్నుడు అంటే ఎలా ఉంటాడు? మనము కూడా సుసంపన్నులు కావాలంటే మనము ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే విషయాన్ని లేఖనాల్లో నుండి మనము తెలుసుకుందాం. ఆధ్యాత్మికంగాను బాహ్యపరంగాను మనకు మనం కొన్ని ప్రశ్నలు కనుక వేసుకున్నట్లయితే దానికి ఆన్సర్ పూర్తిగా బైబిల్ మనకు తెలియజేస్తుంది.
అందుకే సుసంపన్నుడైన మనిషి ఎలా ఉంటాడో బైబిల్లో మనం చూస్తాం. వాక్యాన్ని మనం చదువుకుందాం. సుసంపన్నుడైనటువంటి మనిషి మొట్టమొదటి లక్షణం ఏంటంటే అతడు దేవునికి విధేయుడిగా మారిపోతాడు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, సుసంపన్నుడైనటువంటి మనిషి సంపన్నుడైతే ధనమునకు లొంగిపోతాడు, సంపన్నుడైనటువంటి మనిషి అయితే ధనమునకు సాగిల పడతాడు, ధనమును మోస్తాడు, ధనం వెంట పరిగెత్తుతాడు, ధనం వెనకే జీవితం అనుకుంటాడు, సమస్తం అది అనుకుంటాడు సంపన్నుడు. కానీ సుసంపన్నుడు అలాంటి వాడు కాదు. సుసంపన్నుడు అనేటువంటి మనిషి ఎలా ఉంటాడు అంటే మొట్టమొదటిగా అతను దేవునికి విధేయత చూపుతాడు, దేవునికి లోబడతాడు. బైబిల్ గ్రంథంలో ఆ వ్యక్తిని మనం చూస్తాం. ఆ వ్యక్తి పేరే అబ్రహాము. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనములో అబ్రహాము అనేటువంటి ఈ వ్యక్తి దేవుని మాట వింటాడు. లేక నన్ను చదువుతున్నాను, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము, తండ్రి తెరహు, వారి కుటుంబాలన్నీ కూడా దీవెనకరంగానే ఉన్నాయి, ఆశీర్వాదకరంగానే ఉన్నాయి. అయితే అబ్రహాము దేవుని స్వరము వింటున్నప్పుడు దేవుడు అబ్రహామును పిలుస్తున్నాడు. ఆయన ఏమని పిలుస్తాడు అంటే, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి నువ్వు బయలుదేరి రావాలి అంటాడు. ఎంత విచిత్రంగా ఉంది! వాటన్నిటిని వదిలేయటం అది సామాన్యమైన విషయమా? దేవుని మాటకు లోబట్టడం, దేవుని మాటకు విధేయత చూపటం సామాన్యమైన విషయమా? అన్నిటిని వదిలేయమన్నాడు. దేశాన్ని, బంధువులను, వారి గ్రామాన్ని లేక పట్టణాన్ని అన్నిటిని వదిలిపెట్టి నేను నీకు చూపించే దేశానికి నువ్వు బయలుదేరి రావాలి అన్నప్పుడు అబ్రహాము ఆయన దేవుని మాటకు విధేయత చూపి లోబడి అంగీకరించి ఆయన మాట చొప్పున బయలుదేరి వచ్చేస్తాడు. ఎంత గొప్ప వ్యక్తినా, ఎంత సుసంపన్నుడు, ఎంత గొప్ప వ్యక్తినా దేవుడు ఫలానా దేశానికి వెళ్ళమని నేను చూపించే దేశం అన్నాడు. కానీ ఫలానా దేశం అని కూడా చెప్పలేదు ఆయనకి. ఎబ్రిలికు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనములో చూస్తే అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. దేవుడు నేను చూపించు దేశం అన్నాడు, కానీ ఫలాన దేశం అని చెప్పలేదు. అయినా తన దేశాన్ని వదిలిపెట్టి, తన బంధువులు వదిలిపెట్టి, తన తండ్రి ఇంటిని వదిలిపెట్టి బయలుదేరి దేవుని మాటకు విధేయత చూపినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిగా ఈయనను మనం చూస్తాం. అందుకే ఈయన గురించి మనము బైబిల్లో చూస్తే సుసంపన్నుడైన మనిషిగా మనకు పరిచయం అవుతాడు. ఈరోజు సేవకునిగా నేను చెప్తున్నా, ఈ లోకంలో ఏవైతే నిన్ను దేవునికి విధేయత చూపకుండా, దేవుడు చూపించు దేశమునకు నువ్వు వెళ్లకుండా, ఆయన మార్గములో నువ్వు నడవుకోకుండా నీకు ఏది అడ్డుపడుతుందో, దేవుడు దేని నిన్ను విడిచిపెట్టమంటున్నాడో దాన్ని విడిచిపెట్టి దేవునికి నువ్వు లోబడి బయలుదేరితే నీవు కూడా సుసంపన్నమైన మనిషిగా ఒక అడుగు ముందుకేసిన వ్యక్తివిగా ఉంటావు.
మొదటిది దేవునికి అతడు విధేయత చూపాడు. మనుషులకు కాదు, ధనానికి కాదు, మరొక దానికి కాదు, మరొక దానికి కాదు, కేవలం సృష్టికర్త అయిన దేవునికి అతడు విధేయత చూపినట్లుగా బైబిల్ మనకు ఆయనను పరిచయం చేస్తూ ఉంది. రెండవదిగా మనము చూస్తే దేవునికి ఇష్టమైన పని ఏదో అది మాత్రమే చేస్తూ ఉన్నాడు ఈ సుసంపన్నుడైనటువంటి మనిషి అయిన అబ్రహాం. దేవునికి స్తోత్రాలు. దేవునికి ఇష్టమైనటువంటి పని ఏంటా పని? ఆదికాండం 12:7 చదువుతున్నాను. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. ఎంత అద్భుతం సోదరి సోదరుడా. దేవునికి ఇష్టమైన పని భూలోకంలో ఏముందో చెప్పండి. మేడలు కడతామా, మిద్దెలు కడతామా, మరొక దాన్ని కడతామా, ఏదో కడతామా? కాదు 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 కాదు. దేవునికి ఇష్టమైన పని ఏంటంటే ఆయన బలిపీఠాలు కట్టడం. ఆయన బలిపీఠాలు కట్టడం, బలిపీఠం మీద దేవునికి బలులు అర్పించటం, మనమే దేవునికి ఒక బలిపీఠంగా మారిపోవటం, మనమే దేవుని బలిపీఠం మీద బలిగా మనం అర్పణ చెందటం, బలిపీఠాలు కట్టటం. అబ్రాము ప్రారంభించినటువంటి దేవుని పని అది. దేవుని పని ఎంత గొప్పది. అబ్రాము చేసినటువంటి ఈ బలిపీఠం, ఈ పనిని కర్మెల పర్వతం మీద ఏలియా చేస్తాడు. దేవునికి ఒక బలిపీఠం కట్టి బలి పశువును వధించి దాని మాంసము దాని మీద పెట్టి దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తాడు. దేవుడు ఆకాశము నుండి దిగి ఆ బలిపీఠం మీద పడి ఆ మాంసమున కట్టెలను, ఆ రాళ్లను, ఆ కందకం మందు ఉన్న నీళ్లను కూడా బుగ్గి బుగ్గి చేసి కాల్చివేసినట్లుగా దేవుడును నేను ఉన్నాను అనేటువంటి రుజువు చేస్తాడు ఆ బలిపీఠం మీదకి దేవుడు దిగొచ్చి. బలిపీఠం మీద అగ్ని మండుతుంది. ఆ అగ్ని దేవుడై ఉన్నాడు. మోషేకు దేవుడు ప్రత్యక్షమై నిర్గమకాండ 3 అరణ్యములో ఉండేటువంటి ఆ పొదలో ఆయన రాగానే అది మండుతుంది, కాలిపోలేదు. దానిలో నుండి మాట్లాడుతున్నాడు, మోషే 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 అని దేవుడు మాట్లాడతాడు. ఆ అగ్ని దేవుడు బలిపీఠము దేవునికి అర్పణలు అర్పించుటకు దేవుడు దిగొచ్చేటువంటి స్థలం అది. దేవుని పని కొరకు, దేవుని మహిమ కొరకు అబ్రహము బలిపీఠాలు కట్టడం మనం చూస్తాం. అది దేవుని పనిగా, ఆయనకు ఇష్టమైనటువంటి పనిగా మనము చూస్తామన్నా. ప్రభునందు ప్రియులారా, బలిపీఠములు ఈయన కట్టేవాడిగా, దేవుని పని చేసేవాడిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనము కూడా దేవుని పని చేయాలి. దేవుని కొరకు మనం ఖర్చు పెట్టాలి. దేవుని కొరకు మనం ఖర్చు అయిపోవాలి. దేవుని కొరకు మనం పరిగెత్తాలి. దేవుని పని కొరకు, ఆయన పని భూమి మీద ఏముంది అనేటువంటిది మనం పరిశీలించి తెలుసుకుంటూ ఆయన చిత్తాన్ని ఎరిగి ఆ పనిని మనం చేసేటువంటి వారముగా ఉండాలి. లోకంలో ఏవేవో పనులు ఉన్నాయి, కానీ దేవుని పని అత్యంత పవిత్రమైనది, దేవునికి ఇష్టానుసారమైనది, ఆయన మహిమ కొరకు వాడబడేది. ఆయన పని నీవు నేను మనమందరం కూడా చేయవలసిన వారముగా ఉన్నామని తెలియజేస్తున్నాను. సుసంపన్నమైనటువంటి మనిషికి ఉండేటువంటి రెండవ లక్షణం ఏంటంటే దేవునికి ఇష్టమైన పని ఏదో అది చేయటం. మూడవ దాని దగ్గరికి వస్తున్నాను. ఆదికాండం 12:8 అక్కడ నుండి అతడు బయలుదేరి బేతెలెనుకు తూర్పుననున్న కొండకు చేరి పడమట్నున్న బేతెలెనుకును తూర్పునున్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసిన.
ఎంత అద్భుతం. సోదరి సోదరుడా, అతడు ప్రార్థన చేస్తున్నావు, యెహోవా నామములో ప్రార్థన చేస్తున్నావు. దేవుని పిల్లర ప్రార్థన చేశాడు. ప్రార్థన ఎంత గొప్పది. ప్రార్థన గురించి రెండు మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయములో 13వ వచనం, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయబడెవడో వాడు రక్షించబడును. ప్రభువు నామాన్ని బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారు. అబ్రహాం చేస్తున్న పని ఏంటి? బలిపీఠములు కట్టడమే కాక అతడు యెహోవా నామములో ప్రార్థన చేశాడు. అపొస్తలుల కార్యాల గ్రంథంలో కూడా 2వ అధ్యాయం 21వ వచనములో ఈ విధంగా వ్రాయబడింది, అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేవారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేవారందరూ కూడా రక్షణ పొందుతారు అని దేవుడు చెప్పుచున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన మానవుణ్ణి రక్షిస్తుంది. ప్రార్థన దేవుని దగ్గరకు మానవుని తీసుకుని వెళ్తుంది. ప్రార్థన లోపలుండేటువంటి మలినంతటిని కూడా కడిగి వేస్తుంది. ప్రార్థన ప్రభు ద్వారా మనము ఆశీర్వాదములు పొందినట్లుగా చేస్తుంది. ప్రార్థన మనల పవిత్రపరుస్తుంది. మనం తినే ఆహారాన్ని పవిత్రపరుస్తుంది. మన దేహాన్ని పవిత్రపరుస్తుంది. మన ప్రాణాన్ని పవిత్రపరుస్తుంది. మన ఆత్మను పవిత్రపరుస్తుంది. ప్రార్థన మనలను ఆత్మ సంబంధమైనటువంటి పాపములన్నిటి నుండి విడిపించి రక్షిస్తుంది. ప్రార్థన బాహ్యపరమైన కాపుదలను కూడా మనకి ఇచ్చేదిగా, రక్షణలోనికి రక్షించేదిగా మనకు కనిపిస్తామని. అందుకే అబ్రహాము 3వదిగా ఆయన యెహోవా నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సోదరి సోదరుడా, దేవుని బిడ్డలారా, నీవు సుసంపన్నుడైన మనిషిగా ఈ లోకములో ఉండాలి అంటే, సుసంపన్నుడైన మనిషిగా నువ్వు ఈ లోకములో వెలగాలి అంటే, నీవు కూడా యెహోవా నామములో లేదా యేసు నామములో ప్రార్థన చేసే వ్యక్తివిగా ఉండాలి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి అనాలి. ప్రార్థన చేసేవారముగా ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన ప్రపంచాన్ని కదిలిస్తుంది. ప్రార్థన జీవితాలను బ్రతుకులు మారుస్తుంది. ప్రార్థన కుటుంబంలో ఉండే ప్రతి రుగ్మతను తొలగిస్తుంది. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. ఈ సుసంపన్నుడైన అబ్రాము దేవునితో మాట్లాడటం మొదలుపెట్టాడు. దేవునితో మాట్లాడటం సామాన్యమైన విషయం కాదు. ప్రార్థన అంటే చాలామందికి ఆ తేలికగా ఉండవచ్చు, కానీ ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుతున్నా. దేవునితో మాట్లాడు, ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? సుసంపన్నుడైన మనిషి చేసేటువంటి పని. 4వదిగా దేవుని పిల్లలారా, 4వదిగా మనం చూస్తే దేవుని వాగ్దానములను పొందుకొనుట. సుసంపన్నుడైన మనిషికి ఉండవలసిన 4వ లక్షణం బైబిల్ చెప్తుంది, దేవుని వాగ్దానములను పొందుకొనుట. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరముగా ఉండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. సుసంపన్నుడైన మనిషి ఈ లోకములో సుసంపన్నుడిగా ఉండాలి, సుసంపన్నుడిగా వెలగాలి, సుసంపన్నుడిగా సాక్షిగా ఉండాలి అనేటువంటి వ్యక్తి 4వ లక్షణం, 4వ అనుభవం అతని జీవితంలో ఏముంటుందంటే, దేవుని దగ్గర నుండి వాగ్దానములు పొందుకొనుట. నువ్వు క్రైస్తవుడు అయితే, క్రైస్తవరాలు అయితే దేవుని దగ్గర నుంచి నీవు వాగ్దానములు
పొందుకోవాలి. వాగ్దానములు చేసే దేవుడు ఆయన. బైబిల్ గ్రంథంలో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు వందల కొలది వాగ్దానాలు ఉన్నాయి. ప్రతి వాగ్దానం మన కొరకే. ఒకవేళ ఈ వాక్యం వింటూ దేవుని నమ్మనటువంటి బిడ్డవుగాను ఉన్నట్లయితే, యేసు క్రీస్తుని ఎరగని బిడ్డవుగాను ఉన్నట్లయితే, ఈ దినమందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు వాగ్దానములిచ్చి నెరవేర్చేవాడుకున్నాడు. వాగ్దానములిచ్చి నెరవేర్చే దేవుడు. మాట తప్పుటకు ఆయన నరుడు కాడు. నీ పక్షమందు గొప్ప కార్యాలు వాగ్దానములు చేసి నెరవేర్చే దేవుడు ఆయన. అబ్రహాముకి దేవుడు వాగ్దానాలు చేస్తున్నాడు. ఎలాంటి వాగ్దానాలు అంటే, మొట్టమొదటి వాగ్దానం, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, గొప్ప జనం. రెండవది, నిన్ను ఆశీర్వదిస్తాను. మూడవది, నీ నామమును గొప్ప చేస్తా, నీకు మంచి పేరు చేస్తాను అంటున్నాడు దేవుడు. నీ పేరు వింటే సర్వలోకము కూడా ఆశ్చర్యపడేంతగా, నిన్ను ఘనపరచేంతగా చేస్తానంటాడు దేవుడు. తర్వాత, నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించేవారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ అందు ఆశీర్వదించబడిన వాగ్దానం చేస్తున్నాడు. నిజంగా సుసంపన్నుడైన మనిషికి ఉండేటువంటి గొప్ప అనుభవం, గొప్ప లక్షణం ఏంటంటే, దేవుని దగ్గర నుంచి వాగ్దానములు పొందుకొని ఆ వాగ్దానములన్నీ కూడా దేవుని ద్వారా నెరవేర్చుకోవటం. ఈ అనుభవం ఐదవదిగా చూస్తే, దేవుని పిల్లారా, దేవుని యొక్క దర్శనము కలిగిన వ్యక్తిగా ఉండాలి. దేవుని యొక్క దర్శనం కలగాదు. దర్శనం ఆది కాండం 15వ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామ భయపడకుము, నేను నీకు కేడెమును నీకు బహుమానము అత్యధికమగునని చెప్పెను. దేవునికి స్తోత్రం. అబ్రహామునకు దర్శనమందు దేవుని పిల్లరా దేవుడు కనిపించాడు. యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమిచ్చింది. వాక్యము దర్శనం, దేవుని మాట దర్శనం. దేవుడు అతన్ని దర్శించినట్లుగా మనం చూస్తాం. ఆ మాట ఏం చెప్తున్నాడు, భయపడకుము నేను నీ కేడన్ని బహుమానం అత్యధికము చేస్తానంటాడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు దర్శనమిచ్చేవాడు. దేవుని దర్శనము నీకు కలిగి ఉండాలి. సుసంపన్నుడైన మనిషికి ఉండవలసినటువంటి లక్షణం మరొకటి ఏంటంటే, ఆయన దర్శనాన్ని నువ్వు కలిగి ఉంటావు. ఆయన దర్శనాన్ని నువ్వు కలిగి ఉంటావు. ఆరవది మనం చూస్తే, ఆయన ప్రత్యక్షతను నువ్వు కలిగి ఉంటావు. సుసంపన్నుడైన మనిషి కలిగి ఉండవలసిన లక్షణం ఏంటంటే, అనుభవం ఏంటంటే, ఆయన ప్రత్యక్షతను నువ్వు కలిగి ఉంటావు. ఆది కాండ 17వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తాం, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము అంటాడు. నేను సర్వశక్తి గల దేవుడును. సుసంపన్నుడైన మనిషికి ఉండేటువంటి మరొక లక్షణం ఏంటంటే, ఆరవ లక్షణం ఏంటంటే, దేవుని ప్రత్యక్షత కలిగి ఉంటాడు. దేవుని ప్రత్యక్షత కలిగి ఉంటాడు. ఏడవదిగా మనము చూస్తే, దేవునికి తనకు మధ్య అద్భుతమైన నిబంధన ఉంటుంది. 17వ అధ్యాయం 2వ వచనం, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదని అతనితో చెప్పాను. నిబంధన. దేవునికి సుసంపన్నుడైన మనిషికి ఉండేటువంటి మధ్య ఏంటంటే, నిబంధన. నిబంధన, నిబంధన, ఒక నిబంధన చేస్తున్నాడు దేవుడు. అట్లాగే అబ్రహాము కూడా దేవునితో ఒక నిబంధన చేస్తాడు. నిబంధన సుసంపన్నుడైన మనిషికి ఉండేటువంటి లక్షణం, నిబంధన, దేవునితో నిబంధన. దేవుని పిల్లరా, 8వదిగా చెప్పి నేను ముగిస్తాను, అదేంటంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది ఆయనకు ఇచ్చి పరిచర్య చేయాలి. ఆది కాండం, సుసంపన్నుడైన మనిషికి ఉండేటువంటి లక్షణం, ఆది కాండం 18వ అధ్యాయము 3వ వచనం లేకపోతే 2వ వచనం, అతడు కన్నులెత్తు చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండరి. అతడు వారిని చూసి గుడారము వాకిటి నుండి వారిని ఎదుర్కొంటుకు పరిగెత్తి నేల మట్టుకు వంగి
ప్రభువా నీ కటాక్షం నా మీద ఉంది అంటే ఇప్పుడు నీ దాసును దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరచుకోండి, తర్వాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తమే కదా మీ దాసుని ఎద్దకు వచ్చితిరి అనెను. దేవుడు అబ్రహామును దర్శించినప్పుడు, సింధూర వనము దగ్గర అబ్రహాం ఉన్నప్పుడు, అబ్రహాం దర్శించినప్పుడు అబ్రహాము తన ఆశీర్వాదము పొందిన కొలది దేవుని దగ్గరకు అతడు పరిగెత్తుకుంటూ వెళ్ళి నేల మట్టుకు సాగిలపడి వంగి నీళ్లు తెస్తాను, ఆహారం తెస్తాను, ఇవన్నీ మీరు తీసుకొని మీరు సంతోషముగా విశ్రాంతి తీసుకోండి అని చెప్పని చెప్పి దేవునికే పరిచర్య చేసేటువంటి వ్యక్తిగా మారిపోయాడు. ఈరోజున దేవుని పరిచర్య చేస్తున్నావా? నీకు కలిగినది ప్రభు కొరకు ఖర్చు పెడుతున్నావా? ఏమాత్రం దేవునికి నువ్వు ఇవ్వగలుగుతున్నావు చెప్పు. సుసంపన్నుడైన మనిషికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే దేవుని పరిచర్య చేయటం. అందుకని ఫిలిప్పీ సంఘంలో మనం చూస్తాం పరిశుద్ధులు ఉన్నారంట, ఆ సంఘంలో అధ్యక్షులు ఉన్నారంట, ఆ సంఘంలో పరిచారకులు కూడా. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో పరిశుద్ధులు, అధ్యక్షులు, పరిచారకులు ఉన్నారు. వాళ్ళ పని ఎంత గొప్పది. కనుక దేవుని బిడలముగా సుసంపన్నుడే మనిషిగా నువ్వు లోకంలో జీవించాలంటే నువ్వు కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు, ఒకటి మొదటిది విధేయత, రెండవది ఆయనకి ఇష్టమైన పని చేయటం, మూడవది ప్రార్థన చేయటం, నాలుగవది వాగ్దానాలు పొందుకోవటం, ఐదవది వాక్యానుసారం దర్శనం కలిగి ఉండటం, ఏడవది ప్రత్యక్ష చూడటం, ఎనిమిదవది నిబంధన కలిగి ఉండటం, తొమ్మిదవది మనం చూస్తున్నాం మనకు కలిగిన దాని అంతటిని బట్టి మనము ఆయనకు పరిచర్య చేయటం ఇచ్చి ఈ అనుభవాలు నీలో ఉంటే దేవాది దేవుడు నిన్ను కూడా సుసంపన్నుడైన మనిషిగా ఈ లోకంలో నిలబెడతాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కన్నులు మూసుకున్నట్లయితే ప్రభువానికి వందనాలు స్తోత్రాలు. ఎంతవరకు సుసంపన్నుడు అనేటువంటి మనిషి గురించినటువంటి మాటలు మాతో మాట్లాడారు. అబ్రాహము సుసంపన్నుడైన మనిషిగా ఉన్నాడు, అందుకని అబ్రాహము అబ్రహాముగా మార్చబడినట్లుగా చూస్తాం. అలాగే ప్రభువ ఈ లోకంలో ఎందరో ఉన్నారు నశించిపోతూ, వారందరిని కూడా నాయన సుసంపన్నులైన మనుషులుగా మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్య భాగాలను విన్నటువంటి బిడ్డలందరినీ దీవించండి, వారికి ఉన్న సమస్యలను తొలగించండి, వారికి మేలు చేసి వారిని ఆశీర్వదించి ఘనపరిచి మీ కొరకు వాడుకోమని యేసునామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ఈ వాక్యములన్నీ కూడా మీరు చూస్తూ ఉండండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి దీవెనకరంగా ఈ కార్యక్రమాలు ఉన్నాయని చెప్పని తెలియజేసి దైవాశీర్వాదములు అనేక మందికి మీరు కూడా అందించండి. అటు కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దైవాశిస్సులు. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మా చిరునామా 1-127 కూచిపూడి మండలం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9346005442. ప్రతిక్షణం కనిపెట్టెదా పరిపూర్ణమవు.